బెజవాడ ఉదంతం మరొక సంచలనం సృష్టించింది. ఇందాక కారు ప్రమాదం కాదు, మొన్న జరిగినటువంటి స్వర్ణ ప్యాలెస్ ప్రమాదం. ఇందులో విచిత్రమైనటువంటి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కరెంటు షార్ట్ సర్క్యూట్ వల్ల అక్కడ ల్యాప్టాప్ వాడుతున్నటువంటి సందర్భంలో దానివల్ల వచ్చినటువంటి షార్ట్ సర్క్యూట్ ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి హోటల్ అంతా వ్యాపించిపోయింది అన్నటువంటిది ముందు జరిగినటువంటి ప్రచారం. అయితే దానికి సంబంధించి కొన్ని మినహాయింపులు ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. ఆ టైంలో అసలు డాక్టర్లు ఏం చేస్తున్నారు, మిగతా స్టాఫ్ ఏం చేస్తున్నారు, ఇట్లాంటివన్నీ విచారణ జరగనీయకుండా లేదా ఇలాంటిదంతా అసలు సమాచారం లేకుండా ఎదురుదాడి జరిగిపోయింది, అందులో కులాలు వచ్చినాయి, పాయింట్లు వచ్చినాయి, రాజకీయాలు వచ్చినాయి, అసలు నిజంగా 10-11 మంది ప్రాణాలకి సంబంధించినటువంటి అంశం తప్ప మిగతా అన్నీ చర్చ జరుగుతున్నాయి. వాళ్ళని మానవత్వము ఇవన్నీ పక్కకు పోయినాయి. సరే వాళ్ళ పరిహారం అన్నటువంటి కాన్సెప్ట్ వరకు వెళ్ళింది, కానీ దానికి సంబంధించిన ఒరిజినల్ పక్కకు పోయింది. అయితే కరెంటు షార్ట్ సర్క్యూట్కి ఎవరేం చేస్తారు, నిజం ప్రమాదం అవుతున్నప్పుడు ఏం చేస్తాను. అయితే తాజాగా విద్యుత్ శాఖ దీని మీద ఇచ్చినటువంటి నివేదిక ఇక్కడ సంచలనం సృష్టిస్తోంది. విద్యుత్ శాఖకి సంబంధించి అది షార్ట్ సర్క్యూటే కాదని తేల్చి చెప్తోంది. సూపరింటెండెంట్ జయకుమార్ దీని మీద ఒక నివేదిక ఇచ్చారు. స్వర్ణ ప్యాలెస్ ఘటన మీద సమగ్రంగా చెక్ చేశాము, దీంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం అని అందరూ అంటున్నారు. అయితే విద్యుత్ శాఖ ఎప్పుడూ కూడా విద్యుత్ కనెక్షన్ని మీటర్ వరకే ఇస్తుంది, అక్కడ వరకు అగ్ని ప్రమాదంలో ఏమీ జరగలేదు. మీటర్ నుండి హోటల్కు యాజమాన్యం ప్రత్యేక ఇంజనీర్తో చేయించి ఉంటుంది, కాబట్టి అగ్ని ప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో సంబంధం లేదు అని తేల్చి చెప్పారు. ఇక్కడ మళ్ళీ సాంకేతిక పరమైనటువంటి అంశాలు, మంటలు రేగింది విద్యుత్లో నుంచినే, కాకపోతే అధికారిక విద్యుత్ ఇచ్చినటువంటిది కాదు. అంటే ప్రతి ఇంటికి కూడా మీటర్ ఇస్తారు, ఇంటర్నల్ కరెంట్ అనేటువంటిది వేసుకుంటారు. ప్రభుత్వాన్ని లేదా విద్యుత్ శాఖది తప్పు ఎక్కడికి వస్తుందంటే మన కరెంటు స్తంభం నుంచి మన ఇంట్లో ఉన్నటువంటి మీటర్కి వచ్చేటువంటి ప్లేస్లో తగలబడ్డా, దానివలన అది పేలినా లేదంటే దానివల్ల ఇంటికి మంటలు వ్యాపించిన, హోటల్కైనా వ్యాపార సంస్థకైనా మంటలు వ్యాపిస్తే దానికి అటు విద్యుత్ శాఖది జవాబుదారీ అవుతుంది, అటు మన చట్ట ప్రకారంగా దానికి అంటే ఇన్సూరెన్స్ పరమైనటువంటి ఇష్యూస్లో కూడా ఈజీగా ఉంటుంది. అయితే ఇక్కడ వచ్చినటువంటి షార్ట్ సర్క్యూటు డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి దానివల్ల కాదు, ప్రతి ఇంట్లో కూడా డిపార్ట్మెంట్ ఏమి ఇంటర్నల్ పవర్ లేదు, ఇంటర్నల్ పవర్ ఇంటికైనా షాప్కైనా దేనికైనా వేరే విద్యుత్ సిబ్బంది అంటే మామూలు మనం అవుట్సోర్సింగ్ కింద చేయించుకుంటుంటాం విద్యు ఆ పనులు చేసేటువంటి వాళ్ళతో, దాంట్లో నుంచి వచ్చింది. అంటే మెయిన్ పాయింట్ దగ్గర నుంచి కాదు, ఇంటర్నల్ పవర్ పాయింట్ నుంచి. కాబట్టి విద్యుత్ శాఖ అయితే చేతులు దురిపేసుకుంది, అందులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అని చెప్పదు. ఇక ఇది జరిగింది ఏంటంటే అప్పుడు ఇంటర్నల్ పవర్లో వచ్చేటువంటి తేడా, ఇప్పుడు దాన్ని ఎవరు చేశారు ఇదంతా కూడా చర్చకొస్తుంది. ఇష్యూలో ఇది ఒక ట్విస్ట్. అయితే దీనివల్ల ఒక్కసారిగా దర్యాప్తులో భారీ మార్పులు ఏం సంభవించదు, విద్యుత్తు వలనే మంటలు వచ్చినాయంటే అది డిపార్ట్మెంటల్ పవర్తో కాకుండా ఆ డిపార్ట్మెంట్ పవర్ తర్వాత దాన్ని ఇంటర్నల్గా అన్ని రూములకి పోవడానికి అట్లాగే జనరేటర్కి వీటికి ఏదైతే వాడతారో వాటికి సంబంధించినటువంటి దాని దగ్గర వచ్చింది. కాబట్టి అది ఎక్కడొచ్చింది, ఎందుకు వచ్చింది, ఇవన్నీ కూడా ఫైర్ డిపార్ట్మెంట్ ఇచ్చేటువంటి నివేదిక మీద ఆధారపడి ఉంటుంది.